మెయిన్గా మూవీస్లో ఫస్ట్ బ్రేక్ అంటే నాకు ఇమీడియట్గా చెప్పడానికి అంటే కూడా దాని వెనక ఒక చిన్న ఇది ఉంది. ఏంటంటే నేను ఫస్ట్ కోటి గారి దగ్గర థర్డ్ కీబోర్డ్ ప్లేయర్ కింద అలా చేస్తూ ఉన్నాను. సో ఆ రోజు నాకు ఒక 2 డేస్ నుంచి కనిపిస్తున్నారు, 3వ రోజు పరిచయం అయ్యారు ఇట్లా ఉప్పలపాటి నారాయణరావు గారు అని డైరెక్టర్ గారు. సో ఆయన నన్ను నా దగ్గర మామూలుగా క్యాజువల్గా మాట్లాడుతుంటే అడిగారు, కీబోర్డ్ ప్లేయర్గా చేస్తున్నావా, నీ దగ్గర ఏమన్నా ట్యూన్స్ ఉన్నాయా అన్నారు. అదే సార్ ఉన్నాయి సార్ ట్యూన్స్ ఉన్నాయి అది అంటే సరే ఒక వినిపించాలి ఇట్లా సీడీ తీసుకొని రమ్మన్నారు. సీడీ తీసుకొని వెళ్ళాను వినిపించాను, వాళ్ళకి నచ్చినాయి అన్నారు. ఫైనల్గా వాళ్ళు ఎందుకో డ్రాప్ అయ్యారు, అంటే మూవీ సమ్ అదర్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఎందుకో డ్రాప్ అయ్యారు. కరెక్ట్గా 1 వీక్ అయిన తర్వాత నాకు నారాయణరావు గారు కాల్ చేసి ఇట్లా నేనే ఒక మూవీ అనుకుంటున్నాను, మనం ఆఫీస్లో పెట్టుకుందాం మ్యూజిక్ సెట్టింగ్స్ ఒక ట్యూన్ ఓకే అన్న తర్వాత మనం ప్రొసీడ్ అవుదాం, అప్పటి వరకు నేను ఏం ప్రామిస్ చేయలేను, ఇట్లా 5 సిచ్యువేషన్స్ ఉంటాయి అన్నారు. సరే స్టార్ట్ అయింది, అట్లా జర్నీ స్టార్ట్ అయింది. సో ఫస్ట్ ట్యూన్ చెప్పడమే బీభత్సమైన సాడ్ సాంగ్ చెప్పారు. సో అది అందరికీ నచ్చింది. సో అది నా ఫిలిం పేరు జ్ఞాపకం, అందులో మౌనం మనసున అని ఒక సాంగ్ ఉంటుంది. సో దట్స్ మై ఫస్ట్ సాంగ్, నేను చేసిన ఫస్ట్ సాంగ్. అండ్ ఆ సాంగ్ తర్వాత అట్లా మూవీ రిలీజ్ అయింది. బట్ మూవీ డిండు సో వెల్, బట్ మెయిన్గా నాకు ఫస్ట్ అవకాశం రావడానికి ఉప్పలపాటి నారాయణరావు గారు. అండ్ ఆ సాంగ్స్ గాడ్స్ గ్రేస్ రవిబాబు గారు వింటాము బికాస్ ఆఫ్ అ కామన్ ఫ్రెండ్. ఆ సాంగ్స్ ఎవరో కాదు, మీ అందరికీ తెలిసిందే, దాము గారు అక్కడ ఆఫీస్కి వస్తూ ఉండేవారు. సో ఆఫీస్కి వస్తూ ఆ సాంగ్స్ విని ఆయనకి సాంగ్స్ నచ్చినాయి అని ఇలా రవిబాబు గారికి ఒక సీడీ రైట్ చేసేవు అది అన్నారు. నాకు అప్పటికి తెలియదు ఎందుకు అడుగుతున్నారు ఏంటని. తర్వాత రవిబాబు గారు వింటాము నన్ను కాల్ చేసి పిలిచారు. వెళ్తే ఇక ఎవరు ఏంటంటే ఇలా మ్యూజిక్ డైరెక్టర్ సార్ ఇట్లా జ్ఞాపకం చేస్తాను, యా అదే నీకోసమే చూస్తున్నాను అన్నారు. ఇంకొక అతను ఏదో అన్నారు. ఇంకొక అతను ఎవరు సార్ ఏంటి అంటే ఇద్దరు కదా మీరు, శేఖర్ అని చంద్ర ఇద్దరు కదా అన్నారు. కాదు సార్ నేనే సార్ ఇది అన్నాను. సో దెన్ చెప్పారు ఇట్లా ఒక మూవీ ఉంటుంది థ్రిల్లర్ ఉంటుంది, సో భూమిక ఇస్ గోయింగ్ టు యాక్ట్ ఇది అని చెప్పారు. సో దాట్ ఫిలిం ఇస్ అనసూయ. సో నాకు ఫస్ట్ బ్రేక్ తెచ్చిన ఫిలిం అనేది అనసూయ అనమాట. బికాస్ అందులో నేను అసలు చాలా నేర్చుకున్నా ఆ మూవీ జరిగేటప్పుడు. అండ్ మెయిన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఇట్స్ అ వెరీ ఇంటెన్స్ థ్రిల్లర్, సస్పెన్స్ థ్రిల్లర్. సో అలాంటి ఫిలిం స్టార్టింగ్లో చేయటం అనేది ఇట్స్ లైక్ మోస్ట్ టెన్షన్ మూమెంట్స్ అండ్ మోస్ట్ నర్వస్ మూమెంట్స్. అట్ ద సేమ్ టైమ్ సినిమా సక్సెస్ తర్వాత ఇట్స్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్. సో ఐ షుడ్ థ్యాంక్ రవిబాబు గారు అ లాట్. రవిబాబు గారితో నెక్స్ట్ మళ్ళీ ఇమీడియట్గా చేసింది అనసూయ సక్సెస్ తర్వాత నచ్చవలే. సో నచ్చవలే ఈజ్ అ గుడ్ మ్యూజికల్ హిట్. సో ఆఫ్టర్ దాట్ రవిబాబు గారితో 7 మూవీస్ చేశాను. సో 7 మూవీ మనసారా, నువ్విలా, అవును, సో ఇవన్నీ చేసుకుంటూ. అండ్ మధ్యలో కార్తికేయ, ఎక్కడికి పోతావు చిన్నవాడ, మేము వయసుకు వచ్చాం, సినిమా చూపిస్తాం మామ, సో ఆల్ దీస్ ఫిలిమ్స్. అండ్ లేటెస్ట్ రీసెంట్లీ 118 కళ్యాణ్ రామ్ గారిది అండ్ నౌ సవారి. సో థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మై జర్నీ అండ్ లైకింగ్ మై మ్యూజిక్. థ్యాంక్ యూ సో మచ్. నో గాసిప్స్, నో రూమర్స్, ఓన్లీ జెన్యూన్ ఫిల్మీ కంటెంట్. సబ్స్క్రైబ్ టు మూవీ వాల్యూమ్.